పేదవాళ్ళు ఉన్నారు డాకరా సంఘాల్లో, మీరు తీసుకున్న రుణాలు పూర్తిగా మాఫీ చేసి మిమ్మల్ని ఆదుకుంటాం. ఇంకో పక్క రైతులు పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నారు. 14,205 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మ రుణాల మాఫీ జరిగిందా? జరిగిందా? ఒక్క రూపాయి చేశాడా? రెండు చేతులు పైకి తలపై ఇలా 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 రైతులు తీసుకున్న అప్పులు పూర్తిగా మాఫీ చేసే ఆయన తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చాలా స్పష్టంగా ఇచ్చాం. వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేస్తాం. రైతుల రుణాలన్నీ మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు. మరి 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ జరిగిందా? రెండు చేతుల పైకి తెలపా ఇలా 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 చదువుకున్న పిల్లకు ఉద్యోగాలు కల్పిస్తా. ఉద్యోగం వచ్చే వరకు 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయలు నెలకు నిరుద్యోగ భృతిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ. ఇంటింటికి ఓ ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చాడా? ఇచ్చాడా? మొదటి సంతకం రుణమాఫీ పైన పెట్టి మా ఆడబిడ్డల మీద బంగారం తాకట్టు పెట్టారు. పూర్తిగా మీ విడిపించే బాధ్యత, ఆ బంగారం మీకు వచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. బ్యాంకుల్లో పెట్టిన బంగారం రావాలి అని అంటే బాబు రావాలి అన్నాడు. ఏమైంది మళ్ళా? ఏమైంది అక్క తర్వాత? ఏమైందన్నా తర్వాత? గోవిందా గోవిందా. వికలాంగులకి 1,250 నుంచి 1,500 రూపాయల వరకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాలు కూడా చేస్తాను. అదే మాదిరిగా పేదవాళ్ళందరికీ 1,000 రూపాయలు పెన్షన్ వృద్ధులకు కానీ వితంతులకు కానీ పింఛన్ ఇప్పిస్తామని కూడా మీ అందరికి హామీ ఇస్తున్నా. చంద్రబాబు హయాంలో ఏ ఒక్క రోజైనా కూడా ఆ అవ్వా తాతల బాధ చూశాడా? అవ్వా తాతలకు తోడుగా ఉండే కార్యక్రమం చేశాడా? ఇంటికే పెన్షన్ పంపించాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. వన్ సింపుల్ క్వశ్చన్, ఐ జస్ట్ రీడ్ అవుట్ ఆల్ ది ప్రామిసెస్ దట్ వర్ మేడ్ ఇన్ 2014 అండ్ ఐ సెడ్ టెల్ మీ నౌ అట్లీస్ట్ వన్ ఆఫ్ దీస్ ప్రామిసెస్ మెన్షన్ హియర్ హ్యావ్ దే బీన్ ఫుల్ఫిల్డ్? నాట్ ఈవెన్ వన్. అండ్ దట్ ఈస్ వై దిస్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ ఇస్ దేర్. You'll sweep? We'll sweep.